హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే మా బడిలో సంక్రాంతి సంబరాలు చేసుకున్నామండి. సో ఆ ఫొటోస్ని వీడియోని మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వ్లాగ్ చేశానండి. చూడండి, మా పాఠశాలలో పిల్లలు ఎంత చక్కటి ముగ్గులు వేశారో చూడండి. ఇంత చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా ముగ్గులు వేసి అందులో రంగులు వేసి ఎంత బాగా రెడీ అయ్యారో చూడండి. ఈ ముగ్గులన్నీ కూడా జస్ట్ ఒక 1.5 అవర్లో వేసేసారండి. పిల్లలన్నీ కూడా ఎంత బాగా వేశారు చూడండి. ఈ ముగ్గులు ఎంత చక్కగా ఎంత మంచిగా ఉన్నాయో అంతకంటే కూడా మంచి వాళ్ళండి మా పిల్లలు. గుడిలోని దేవుడికి బడిలోని మా పిల్లలకి అస్సలు తేడా ఉండదండి. గుడిలోకి వెళ్తే మనకు ఎంత ప్రశాంతత ఎంత ప్రసన్నత ఉంటుందో మా పాఠశాలలో పిల్లల్ని చూస్తే కూడా అంత ప్రశాంతత అంత ప్రసన్నత ఉంటుందండి. మేము మా పిల్లలకు అందించేది విద్యను మాత్రమే, కానీ వాళ్ళు మాకు అందించే ప్రేమ మాత్రము మాటల్లో నిర్వచించలేనిదనే చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళ ప్రేమ అంత అద్భుతంగా ఉంటుంది. బడిలో చదివే పిల్లలందరికీ కూడా సెలవులు ఎప్పుడు వస్తాయా అనేది చూస్తారు కదండి, కానీ మా పిల్లలు మాత్రం సెలవులు ఎందుకు వస్తున్నాయా అన్నట్లుగా ఉంటారండి. వాళ్లకు స్కూల్లో ఉండడం అంటేనే చాలా ఇష్టం. మాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఏ జాబ్ చేసినా కూడా కేవలం పరిచయాలు మాత్రమే ఏర్పడతాయండి, కానీ కేవలం ఉపాధ్యాయ వృత్తిలో మాత్రమే అనుబంధాలు ఏర్పడతాయండి. అది విద్యార్థులతో, ఈ చిన్నారి మనసులతో ఏర్పడే అనుబంధం అంతా ఇంత కాదండి. వాళ్ళు అందించే ప్రేమలో ఎలాంటి స్వార్థం ఉండదండి. ఇంత నిస్వార్థమైన ప్రేమ నాకు దొరికినందుకు నేనైతే చాలా చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నానండి. అందుకే నేను ఉపాధ్యాయురాలని చాలా గర్వంగా చెప్పుకుంటాను. మా పిల్లల గొప్పతనాన్ని చెప్పడానికి ఎంత టైం అయినా సరిపోదండి. మీకు అందరికీ అయితే ఈ ముగ్గులు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అండ్ నా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక మార్నింగ్ అయితే ముగ్గుల కార్యక్రమం అయిపోయిందండి, అండ్ ఈవినింగ్ పిల్లలతో ఈ రకంగా కైట్ కూడా ఎగిరేయించాం చూడండి, ఎంత పైకి ఎగిరిందో. పిల్లలైతే చాలా అంటే చాలా ఆనందపడ్డారు ఈ కైట్ ఎగిరేయడం, ఇలా ఈ ముగ్గులు వేయడంలో చాలా సంతోషపడ్డారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.